సూది మందుతో పని లేదు, టాబ్లెట్లు అవసరం లేదు, రసాయనాలతో పని లేకుండానే ట్రీట్మెంట్ ఇస్తోంది ఓ ఆరోగ్య కేంద్రం. ఎందరో పేషెంట్లకు ఆరోగ్య ప్రదాతగా మారింది. సహజ సిద్ధంగా వైద్యం అందిస్తున్న కరీంనగర్ జిల్లాలోని ఓ ఆరోగ్య కేంద్రంపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది సహజ ఆరోగ్య కేంద్రం. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన మొక్కలు, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే రోగులకు ఎలాంటి మందులు ఇవ్వరు, ఆపరేషన్లు అస్సలే చేయరు. ఏ రోగమైనా యోగాసనాలు, వ్యాయామం, మర్దన చేసి సంతులిత ఆహారం ఇచ్చి సహజ సిద్ధంగా నయమయ్యేలా చేయడం ఈ హాస్పిటల్ స్పెషాలిటీ. ప్రకృతి వైద్యంతోనే మానవునికి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని బలంగా నమ్మారు డాక్టర్ తంగెడ అమరేందర్రావు. అదే స్ఫూర్తితో నేచురోపతిలో వైద్య విద్యను పూర్తి చేసి 1974లో చిన్న ఆసుపత్రిని ప్రారంభించారు. హాస్పిటల్కు వస్తున్న ఆదరణను చూసి అప్పటి కలెక్టర్ బొమ్మకల్ శివారులో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఓ భవనం నిర్మించి ప్రకృతి వైద్య విధానానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎర్లీగా పండుకోవాలి, ఎర్లీగా లేవాలి, వ్యాయామం చేయాలి, ఒక సిస్టమేటిక్ ఆహారం తినాలి, ఇవన్నీ ఏవి లేవు. వీటితోటి 75% జబ్బులు అనేది ఎక్కువైతున్నాయి. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే 75% మనం జబ్బులు తగ్గించుకోగలుగుతూ ఉంటాము. కానీ అవగాహన అనేది అందరికి తెలిసింది, కానీ ఎవరు ఫాలో కావడం లేదు. దాన్ని ఎట్లా ఫాలో చేయాలి అనే దాన్ని మనం మోటివేట్ చేయాలంటే డాక్టర్స్ ఎక్కువ మంది ఉండాలి, అవగాహన ఎక్కువ కలిగాలి, ఈ క్యాంప్స్ ఎక్కువ రన్ చేయాలి. వాటి వల్ల పబ్లిక్ లోపల అవగాహన ఎక్కువ వస్తుంది. అమరేందర్ రావు తన కుటుంబ సభ్యులందరినీ నేచురోపతి వైద్యం వైపే నడిపించారు. ప్రధానంగా పక్షవాతం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వాళ్లు, నడు, మెడల నొప్పులు, స్పాండిలైటిస్, సయాటిక, మధుమేహం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. రోగులకు తాజా పళ్ళు, పాలు, మజ్జిగ, పప్పులు, అన్నం, పెరుగు అందిస్తారు. ప్రకృతి వైద్య విధానం అంటే ఇది పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానం. ఇందులో మందులంటూ ఏమీ ఉండవు. ఇక్కడ చికిత్స అనేది పంచమహాభూతాలైనటువంటి మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశం అనే వాటితో చికిత్స చేయడం జరుగుతుంది. మా దగ్గరికి చాలా బ్యాక్ పెయిన్ కేసెస్ వస్తుంటాయి. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఈ డే టు డే ఎక్సర్సైజ్ లేదు కాబట్టి ఇలాంటి డిసార్డర్స్ చాలా వస్తుంటాయి. సో బేసికలీ వీటికి పెయిన్ రెడ్యూస్ చేయడానికి మేము ఏం చేస్తుంటామంటే మేము అక్యుపంక్చర్ అండ్ కప్పింగ్ థెరపీ వాడుతుంటాము. మన ఇండియాలో చాలా మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో నేను ప్రత్యేకంగా నేచురోపతి తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా ఎలా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనేది ఒకటి మొత్తం ఉంటుందన్నమాట. ఇంకొకటి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ దేర్. నొప్పుల నివారణ కోసం ఇక్కడ ప్రాచీన చైనా సూదుల వైద్య విధానాన్ని ఉపయోగిస్తున్నారు. వ్యాక్యూమ్ థెరపీ, కప్పింగ్ థెరపీ విధానాలతో చికిత్స చేస్తారు. చర్మ వ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించడానికి మృత్తికా చికిత్స అవలంబిస్తారు. జల చికిత్స విధానం కూడా ఇక్కడ ప్రత్యేకం. టబ్ బాత్, స్టీమ్ బాత్, కేశూర్ బాత్, ఐస్ బాత్ వంటి వివిధ రకాల స్నాన విధానాల ద్వారా చికిత్స అందించి బీపీ, షుగర్ వంటి రోగాలను కంట్రోల్ చేస్తారు. చెల్లరానికి మనకి స్కిన్ ఎలర్జీ కానీ, చుండు కానీ ఏమైనా ఉన్నా కానీ వేడి మంచిగా మొత్తం లాగేస్తుంది. పెట్టిన తర్వాత సబ్బు అటువంటిది ఏం పెట్టుకోవద్దు, సబ్బు కానీ షాంపూ కానీ ఏది పెట్టుకోవద్దు. అది ఒక రోజు 2 రోజుల వరకు మొత్తం పే అంతా రిలీఫ్గా మంచిగా ఉంటుంది. చాలా మంచిది మట్టి బాతు. ఎక్కడెక్కడికి వచ్చి పెట్టుకుంటారు. 40 ఏళ్లలో వేలాది మంది రోగులు చికిత్స చేయించుకుని స్వాంతన పొందారు. వీరిలో సామాన్య జనంతో పాటు ఎంతో మంది రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఉన్నారు. లాస్ట్ ఇయర్ బి మై మేరా మెసేజ్ దోనో బి ఆయే థే ఏ హాస్పిటల్ మే డాక్టర్ సాబ్ అమ్మా డాక్టర్ అమ్మా సబ్ బహుత్ అచ్చా ట్రీట్మెంట్ దేతే హే హమ్కో. ఔర్ లాస్ట్ ఇయర్ బి హమ్ ఏక్ మహీనా రుకే థే ఔర్ బహుత్ అచ్చా ట్రీట్మెంట్ హే ఇధర్. ఫస్ట్ మాకు ఈ స్పైనల్ కార్డ్కు C3 C4లో ఇంజరీ అయింది స్పైనల్ కార్డ్కు. అయితే అక్కడ ఫిజియోథెరపీ వేయించాము, ఒక 1.5 ఇయర్ వేయించాము ఆల్రెడీ ఇంటి దగ్గర. కానీ అక్కడ రికవర్ బాగా అంటే ఏం బాగాలేదు కాబట్టి ఇక్కడ మొన్న మాకు తెలిసింది, చుట్టాల వల్ల తెలిసింది అన్నట్టు తెలిస్తే వస్తే ఇప్పుడు రికవరీ చాలా కొంచెం బాగానే ఉంది. 30% 40% వచ్చింది. సహజ ఆరోగ్య కేంద్రంలో అతి చౌకగా ప్రకృతి వైద్యం అందిస్తున్నారు. నిరుపేదలకు ఇక్కడ ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. నేచర్ క్యూర్ వైద్యానికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తే ఈ వైద్య విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. మనిషి జీవన విధానంలో వస్తున్న మార్పులు ఎన్నో రోగాలకు కారణమవుతున్నాయి. బయట ప్రపంచంలో దొరుకుతున్న వైద్యం కూడా
కాస్ట్లీ అవడమేతో కాకుండా అనేక మందులు మళ్ళీ కొత్త రోగాలను తెచ్చిపెడుతున్నాయి. దీనికి విరుగుడుగా కరీంనగర్లో స్థాపించిన ప్రకృతి చికిత్సాలయం ఎందరో రోగులకు సాంత్వన కలిగిస్తుంది. ఇక్కడ ఒక కుటుంబం మొత్తం ప్రకృతి చికిత్సాలయం స్థాపించి రోగుల సేవలో తలిస్తుంది. ఇలాంటి వైద్యాలయాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత చేరువగా రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.